అవకాశాన్ని మంచి ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా కృష్ణారెడ్డి గారికి ఎప్పుడు నేను ఋణపడి ఉంటాను హీరో గురించి చెప్పాలంటే మంచి ఎనర్జెటిక్ నేను ఫస్ట్ టైం వెళ్లి కథ చెప్పేటప్పుడు ఒక 2 1/2 అవర్ ఒక చిన్న పిల్ల కూర్చుని కథ వింటే ఎలా విన్నాడో అలా ఒక 2 1/2 అవర్ కదలకుండా కథ విన్నాడండి అది నాకు ఎక్స్ట్రాడినరీగా కనిపించింది కథ విన్నడం మాత్రం కాదు కథ విన్న తర్వాత ఎక్కడెక్కడ ఏ విషయాలు ఏం కావాలి ఏంటి అనేది కూడా పాయింట్ అవుట్ చేసి కరెక్ట్ గా చెప్పాడు ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అలా ఫాలో చేసి చెప్పడన్నది సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యానే హీరోయిన్ హేమా పటేల్ మేము వెళ్ళి కథ చెప్పిన వెంటనే కథని విని అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్ని ఫీల్ అయ్యి వెంటనే నేను చేస్తాను అని ఒప్పుకున్న హేమా పటేల్కి థ్యాంక్స్ భీమ్స్ గారు మంచి టీని ఇచ్చారు సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ వచ్చింది సో భువన్ గారు మంచి ప్రొడ్యూసర్ ప్రతి విషయం ఆఫీస్లో వచ్చి కూర్చొని డైలాగ్ విషయం కానీ కాస్ట్యూమ్స్ కానీ ప్రాపర్టీ కానీ ఏదేది ఏం చేయాలి ఎలా చేస్తాం అని మాతో డిస్కస్ చేసి అలా ఒక్కొక్క విషయం డిస్కస్ చేసుకుని పర్ఫెక్ట్గా వెళ్తున్నాం మా తమ్ముడికి 4 ఇయర్స్ వయసు నుంచి సినిమా మీద ఆసక్తి ఇంట్లో ఇళ్ళలు వంటింటో ప్రియురాలు సినిమాలో వాడు చేసినప్పటి నుంచి ఆ వయసులో జనరల్గా దేని మీద ఏ ఫీల్డ్ మీద క్రేజ్ ఉండదు కానీ వచ్చేసింది ఆడికి అట్లా దాని తర్వాత 9 మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు వినవయ్య రామయ్య చేశాడు నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంత రెస్పాన్స్ అనుకున్నంత రాకపోయినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఏంజల్ సినిమాతో అనుకున్నంత సక్సెస్ వస్తుందని ఆశిస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను పెద్దగా సినిమా ఫీల్డ్ మీద పెద్దగా టచ్ లేదు నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నాను అయితే ఈ సినిమా రంగం మీద ఉన్న అభిమానం కొద్ది కానీ ఇంట్రెస్ట్ కొద్ది కానీ ప్లస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా క్లోజ్ ఫ్రెండ్ నేను కృష్ణారెడ్డి గారు ఆయన ఇంట్రెస్టు ఆయనతో అసోసియేట్ అవడానికి నేను కోసం నేను ఈ సినిమాతో జాయిన్ కావడం జరిగింది ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను నేనే అడిగాను కృష్ణారెడ్డి గారిని సార్ నాకు 2-3 డేస్ క్యారెక్టర్ ఉంది సార్ నాకు ఎందుకో కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నానంటే ఫుల్ లెంత్ క్యారెక్టర్ నా కోసం రాయించారు 100% ఈ సినిమాకి ఈ సినిమా నాకు చాలా ప్లస్ అవుద్ది ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం వల్ల కథపైన నాకు కమిడియన్గా ఒక గ్రిప్ ఉంటుంది డెఫినెట్గా మంచి అవుట్పుట్ ఇవ్వచ్చు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఇది నా సెకండ్ మూవీ ఏంజల్ అండ్ ఆల్రెడీ అందరూ దీని గురించి అంతా చెప్పేశారు అండ్ ఈ కథ ఫస్ట్ నేను నాకు పల్లి గారు చెప్పినప్పుడే నాకు చాలా కనెక్ట్ అయింది కథ ఎందుకంటే నేను వినవయ్య రామయ్య మూవీ తర్వాత ఆల్వేస్ చాలా స్క్రిప్ట్స్ ఉన్నాను బట్ దెన్ అన్నీ కొంచెం ఏదన్నా రొటీన్కి డిఫరెంట్గా చేయాలి రొటీన్కి డిఫరెంట్గా చేయాలన్న థాట్లో అన్నీ నాకు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు బట్ దెన్ ఇది రొటీన్కి చాలా డిఫరెంట్గా ఉంది సార్ చాలా డిఫరెంట్ కథ తీసుకొచ్చారు అండ్ దెన్ మంచి టీమ్ని అసెంబుల్ చేశారు అండ్ ఎవ్రీ వన్స్ బ్రిలియంట్ అసలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి ఆ మూవీ పైన ఎక్సైట్మెంట్ పెరుగుతూ పోతుంది అండ్ దెన్ వినవయ్య రామయ్యకి మీరు మీడియా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను అనుకోవచ్చు ఎలక్షన్స్ ముందు పొలిటీషియన్స్ లాగా ప్రతి ఒక్కరూ మీడియా వాళ్ళు నా ఆత్మబంధువులు సోదరులు సహోదరులు అని చెప్తుంటారు ప్రతి ప్రెస్ మీట్లో బట్ దెన్ మీరు నాకు ఇచ్చిన సపోర్ట్ మాత్రం నేను ఐ విల్ ఆల్వేస్ బీ ఇన్ డెట్ టు ద మీడియా పీపుల్ మన ఇండస్ట్రీ మీడియా పీపుల్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ఐ టుక్ అప్ ఏంజల్ వాస్ బికాజ్ ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ రోల్స్ దట్ ఆర్ కమింగ్ మై వే విచ్ ఆర్ సో లైక్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ అండ్ విత్ సో మచ్ సబ్స్టెన్స్ అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ది ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ ఆఫ్టర్ బెంగాల్ టైగర్ చేస్తున్న మూవీ ఇది నాగన్వేష్ సార్కి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాయలా తర్వాత నేను హెబ్బా పటేల్ గారు కలిసి చేస్తున్న చిత్రం ఇది అలాయలా చాలా పెద్ద హిట్ అండి దానికి ముప్పా వెంకయ్య చౌదరి సార్ సమర్పణ హెబ్బా పటేల్ గారు హీరోయిన్ సో మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్ మళ్ళీ నాగన్వేషన్ సార్తో జత కలిసాము మరి మళ్ళీ మరో హిట్ ఇస్తాం అందులో సందేహం లేదు కోరిక ఉండేది రచయిత కావాలని ఆ కోరిక కృష్ణారెడ్డి గారి ద్వారా నెరవేరింది కృష్ణారెడ్డి గారి గురించి కొన్ని కొన్ని మాటలు చెప్తానండి మాట తప్పడు మడమ తిప్పరు అనే ఒక సామెత ఉంది చూసారా దానికి ఆయన పక్క నిదర్శనం అండి ఏం చెప్పారో అది చేశారు రమేష్ రెడ్డి లైన్ నచ్చింది ఖచ్చితంగా మీకు తీసుకుంటానని చెప్పి దాన్ని చేసి డెవలప్ చేసి డైరెక్టర్ గారు మేము శ్రీనివాస్ గారు అందరం కూర్చొని డెవలప్ చేసి గత 18 నెలలు బాగా కష్టపడి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గారు పై నుండి అంత పర్యవేక్షణ చేసి ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది డైలాగ్స్ కూడా చాలా నీట్గా రాశారు
నెక్స్ట్ అన్వేష్ ఏ పెర్ఫార్మెన్స్ అయినా చేయగలడు యాక్షన్ కానీ కామెడీ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా చేయగలడు వాడికి కరెక్ట్గా జోడి హెబ్బా పటేల్ అనుకున్నాము ఆ అమ్మాయి కూడా చాలా టాలెంటెడ్ అపార్ట్ ఫ్రమ్ హిజ్ హర్ టాలెంట్ షీఈస్ లక్కీ గర్ల్ అమ్మాయి ఎక్కడ ఎంటర్ అయినా హ్యాట్రిక్ హిట్ ఇప్పటి వరకు అలా ఎలా ఆడు ఆడొక్కడే వీడొక్కడే కుమారి 21F ఆడో రకం వీడో రకం మూడు పిక్చర్లు యాక్ట్ చేసింది మూడు హిట్స్ అయినాయి సో జనరల్గా సినిమా ఫీల్డ్లో లెగ్ అంటూ ఉంటారు కదా సో గోల్డెన్ లెగ్ సో హీరోయిన్ కూడా ఈ పిక్చర్లో బాగా కుదిరింది అనుకుంటాం నెక్స్ట్ పళని చాలా టాలెంటెడ్ డైరెక్టర్ కుదిరాడు ఈ సినిమాకి సో సప్తగిరిలో ఎంత స్పార్క్ ఉందో మీకు తెలుసు కరెక్ట్ క్యారెక్టర్ పడితే సప్తగిరి దులిపేస్తాడు దుమ్ము దులిపేస్తాడు అందులో డౌటే లేదు అతనికి సూట్ అయ్యే పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఈ సినిమాలో కుదిరింది